హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు బంగాళదుంప కుర్మా చేస్తున్నానండి. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. బంగాళదుంప కుర్మా అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా ఎలా నేర్చుకోవాలనేది బంగాళదుంప కుర్మాని చూపిద్దాం. రండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టుకుందాం. ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోండి. బంగాళదుంప కుర్మాకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. 4 పచ్చిమిర్చి, 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేడవుతుంది. దీంట్లోకి పొడవుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము పచ్చిమిర్చితో సహా. దీనిలోనే తొందరగా మనకి ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటున్నానండి. బంగాళదుంప ఉడకదేమో అనుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ నేను బంగాళదుంప ఉడకబెట్టి ఇలాగా పైన అన్న తొక్క తీసుకున్నాను. నేను మీరు ఎప్పుడైనా సరే కుర్మకైతే ఇలాగే కట్ చేసుకోండి. ఒక దుంపను వచ్చేసి పెద్దదైతే 4 ముక్కలుగా కోసుకోండి. ఇలాగా చిన్న సైజు అయితే ఇలా 2 ముక్కలు కోసుకోండి, బాగుంటుంది. ఇందులోనే కొంచెం పసుపు, ఇలా పసుపు వేసుకుని ఉప్పు ఇలాగా వేపుకుందామండి. ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నానండి, చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఇంట్లో వంట చేసుకోవాలనుకుంటే కనుక ఇలా చాలా సింపుల్గా బాగుంటుంది. బయట రెస్టారెంట్ కర్రీలాగే ఉంటుంది కానీ చాలా సింపుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ గంట నొక్కండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఓకేనండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోనే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి ఒక 4 కాయలు, 1 స్పూను కారం వేసుకుంటున్నాను. కారం ఒకవేళ స్పైసీ తిన్న వాళ్ళు అయితే కొంచెం వేసుకోండి. మేమైతే స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. ఇలా అయితే సరిపోతుంది. ఇలా కారం వేసుకున్నాక ఇలా కలిపేసుకోండి. కలుపుకొని 1-2-3 నిమిషాలు ఉంచండి. ఎందుకంటే కారం పచ్చి స్మెల్ ఏమైనా ఉన్నా, కారం స్మెల్ ఏమైనా ఉన్నా పోతుంది. ఇలా కారం వేసుకున్నాక ఇలా కలుపుకొని 1-5 మినిట్స్ ఇలా ఉంచండి. ఎందుకంటే కారం ఏమన్నా పచ్చి స్మెల్ గట్ట ఏదైనా ఉన్నా స్మెల్ పోతుంది, కారం స్మెల్ రాదు. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనండి, ఇదిగో మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. కొంచెం మసాలా పౌడర్. మసాలా పౌడర్ ఏదున్నా పర్వాలేదండి, గరం మసాలా కానీ, మటన్ మసాలా కానీ, చికెన్ మసాలా కానీ కర్రీకి అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇలా కలిపేసుకుందాము. బంగాళదుంప కుర్మాలోకి ఇలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది 1-5 మినిట్స్ మగ్గిన తర్వాత దుంపలు వేసేసుకోవచ్చు. వేసుకుని వాటర్ పోసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కూర ఇంకా టేస్టీగా ఉండడానికి నేను పెరుగు వేసుకుంటున్నానండి. చూడండి, కొంచెం పెరుగు వేసుకోండి, సరిపోతుంది. పెరుగు వేసుకుని ఇలాగా కలిపేసుకోండి. బాగా మిక్స్ చేయండి. పెరుగు ముక్క ముక్కల కింద కట్ట కనిపించకుండా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. బంగాళదుంప కూర ఎంత అవసరం లేదు, 1-2-3 స్పూన్లు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కొంచెం సేపు మగ్గనివ్వచ్చు. ఇలా పెరుగు ముక్క ముక్కలుగా లేకుండా చూసుకోండి. దీని తర్వాత మనం బంగాళదుంప ముక్కలు వేసుకుంటే ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కుర్మ, బంగాళదుంప కుర్మ బయట రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి, బాగుంటుంది. చూసారా, మగ్గిపోయింది.
ఆల్్రెడీ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి ఇలాగా చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో బాగుందో ఇలా ఉంటే చాలండి ఇలాగా కూడా మనకి రైస్ లో కలుపుకొని తినేలా అనిపిస్తది చపాతీలో గాని రోటీలో గాని చాలా బాగుంటది ఇలా అయితేని దీంట్లోనే బంగాల్ దుంపలు వేసుకుంటున్నాను ఇలాగా ఉడికించిన బంగాల్ దుంపలు వేసుకొని కొంచెమే వాటర్ వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి మనం బంగాల్ దుంపలు అందుకనేసని వాటర్ ఎక్కువ పట్టదు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగోదు నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి సరిపోతుంది వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలాగా చిన్న మంటలో పెట్టుకోండి అసలు పెద్ద మంటలో పెట్టొద్దు ఎందుకంటే కొంచెం ఉప్పు కారం అన్ని పడతాయి మనం ఆల్్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి బంగాల్ దుంపలకి అందుకని చిన్న మంటలో పెట్టి ఒక 5 టు 10 నిమిషస్ ఉంచుదామండి ఇలాగా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బంగాల్ దుంప కుర్మ రెడీ అయిపోయిందండి బౌల్ లో తీసేసుకుందాము చూడండి బౌల్ లో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటదండి నేను చెప్పినట్టు ఒక 2 3 స్పూన్లు పెరుగు వేసుకొని వండుకోండి చాలా బాగుంటది చాలా సింపుల్ గా కూడా చెప్పాను మీకు పెద్ద ప్రాసెస్ ఏం చెప్పలేదు ఎక్కువ సేపు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి కూర ఎలా ఉన్నదనేది బంగాల్ దుంప కుర్మ నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీ తో కొత్త వెరైటీ రెసిపీ తో మీ ముందుకి మళ్ళీ రేపు వస్తాను బై అండి